మీకందరికీ హ్యాపీ దివాళీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీకందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేం దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది షేర్ చేస్తున్నాను. బయట వెదర్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అలానే అంతే చల్లగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి, మెల్లగా మంచు కురుస్తూ ఉంటుంది. మార్చి వరకు కూడా వెదర్ ఇలానే ఉంటుందండి ఇక్కడ, కానీ భలే కలర్ఫుల్గా ఉంటుంది. పండగ రోజు మార్నింగ్ నేను దేవుడి దగ్గర నైవేద్యం కోసం సేమియా పాయసం చేశాను. లాస్ట్ ఇయర్ దీపావళికి అయితే మేము ఇండియాలోనే ఉన్నాము. ఈ ఇయర్ అయితే ఇక్కడే ఇద్దరు పిల్లలతోటి ఇంట్లోనే దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాము. పిల్లలిద్దరూ లేచేసరికి నేను ప్రసాదం చేసి దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసేసాను. ఇంకేముంది, పూజ అయిన తర్వాత మనకి ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వాల్సిందే కదా, ఆ పని చేసుకుంటున్నాను. ఈ మధ్యలోనే మా కన్నయ్య లేవడం అయిపోయింది, వాడిని ఫ్రెష్ చేసేసి స్నానం చేయించి రెడీ చేయడం కూడా అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము, ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నేను. ఈ దీపావళికి నేను కాజు కత్లీ స్వీట్ చేశానండి. దానికోసం ఒక కప్పు కాజు అలానే హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్ అయితే జస్ట్ 15 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇప్పుడు కాజులన్నిటినీ కూడా మిక్సీ బౌల్లోకి వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి. హాఫ్ కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తింటే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు. ఒక పావు కప్పు వాటర్ వేసుకొని కలుపుకోండి. దీనికి పాకం మరీ ఎక్కువగా అవసరం లేదు. టచ్ చేసినప్పుడు నేను చూపించిన విధంగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా ఇందులో వేసి కలుపుకోండి. మనము ఒక 5 నిమిషాల పాటు దీన్ని అంతటినీ కూడా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్నప్పుడు ఫైనల్గా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చి ప్యాన్ నుంచి వేరయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ పాకాన్ని అంతా కూడా ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకొని అందులో వేసుకోవాలి. ఒక కోల సాయంతో కానీ లేదంటే చేత్తో కానీ ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. అరగంట తర్వాత ఆ పీసెస్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ 15 మినిట్స్లో కాజు కత్లీ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. పండగ రోజు నేను సింపుల్గా ఒక 10 నిమిషాల్లో ముగ్గు అయితే వేసేసాను, కానీ మా పాప మాత్రం నాతో పాటు వేసిన ముగ్గుల్ని నేను క్లీన్ చేయడానికైతే 1 అవర్ పట్టిందండి. అసలు నన్ను ఏ పని చేయనివ్వడం లేదు, నేను చేస్తానని చెప్పి ఇల్లంతా గందరగోళం చేసింది. నాకు క్లీనింగే టైం సరిపోయింది ఆ రోజంతా ముగ్గు దగ్గర. సో ఇలా ఈ సంవత్సరం దివాళీ అయితే మేము సింపుల్గా ఇలా చేసుకున్నాము. మీకు కూడా ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.